బల్ప్ ఎక్కువై 2300 కోట్ల కొరకు 2300 కోట్లకు అమ్ముడవొద్దే ఇంకొక ఆయనేమో 3.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇయలే ఒక్కరికి పెన్షన్ ఇయలే ఒక్కరికి 57 ఏళ్ల వయసు పెన్షన్ ఇయలే ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇయలే 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకొని సంతానం సగం పెట్టు సపరేట్ పెట్టుకున్న వాళ్ళకు ఈ రకంగా అనేక రకాల రుణమాఫీ చేస్తానని చేయలే దళితులకు 3 ఎకరాలు ఇయలే అనేక సమస్యలు ఉన్నప్పటికీ అనేక హామీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చి అటు టిఆర్ఎస్ పార్టీ చేయకప ఈయనేమో ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ కానీ ఈ మనిషి ఏమో 2300 కోట్లకు అమ్ముడవా కనుక ఒకవైపు అమ్ముడవైనారు ఒకవైపు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యన ఈరోజు రాహుల్ గాంధీ లాంటి త్యాగ మూర్తుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మన భవిష్యత్తు కొరకు ప్రాణ త్యాగం చేస్తున్నటువంటి రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మీ అందరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఎందుకు ఈయన భారతీయ జనతా పార్టీలో పోయి కొవ్వెక్కొయ్యి డబ్బులు ఆశ కొరకు రాజీనామా చేసిండు అదేవిధంగా 3.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు అటువంటి సందర్భంలో న్యాయంగా నిజాయితీగా మీ అందరికీ 70 సంవత్సరాల నుంచి సేవలు చేసి ఈ దేశం కొరకు ఈ ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరొకసారి మీకు 2 చేతులెత్తి మొక్కి దండం పెట్టి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే 2018లో మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ముఖం చూడలే ఎప్పుడు మీరు ఆయన ఏదో పెద్ద పోటీవాడని ఏమే కానీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గుర్తు బీదల గుర్తు బరువు బలహీన వర్గాల గుర్తు దళితుల గుర్తు భూగోళ్లకు భూములిచ్చిన పార్టీ భూగోళ్లకు ఉండగట్టించిన పార్టీ భూగోళ్లకు పెన్షన్లు ఇచ్చిన పార్టీ అమ్మలక్కలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పార్టీ అమ్మలక్కలకు 700కే సిలిండర్ ఇచ్చిన పార్టీ కానీ ఇప్పుడు 7 1150 రూపాయలు అయింది సిలిండర్ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న పార్టీ కనుక రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా మొన్నొకసారి మీరు ఇందిరమ్మ గుర్తు కాంగ్రెస్ గుర్తు సోనియమ్మ గుర్తు తెలంగాణ ఇచ్చిన గుర్తు స్వతంత్రం మెచ్చిన గుర్తు మీ అందరిని ఆదుకున్న గుర్తు కనుక చేతి గుర్తుకి ఓటేసి మీ అందరి అండ ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీపై ఉండాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్ళీ వస్తే మీకు అన్ని విషయాలు వివరిస్తాం కానీ పెద్ద ఎత్తున ఆరో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు అండగా నిలబడరు రాబోయే రోజుల్లో కూడా చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని 2 చేతులెత్తి మొక్కి దండం పెడుతూ ఈ భారతదేశ సమైక్యతను సమగ్రతను కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు కనుక పుట్టినరోజు సందర్భంగా జెండా ఎక్కించడము ఇప్పుడు కేక్ కట్ చేస్తాము ఇంటింటికి పనులు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కనుక రాజీవ్ గాంధీ పేరు మీద 4 పనులు ఇస్తాము అందరికి అని చెప్పి పనులు పంచుకుంటూ వస్తున్నాము ఇప్పుడు కూడా కేక్ కట్ చేస్తాము పనులు ఇస్తాము అందరూ ఉండాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు పుష్పలీల గారు మాజీ మంత్రి మంత్రిగా పనిచేస్తారు సోషల్ వెల్ఫేర్ అంటే దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చినటువంటి ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు పుష్పలీల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.